Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పవన్ మాటలు విడ్డూరంగా లేవు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాటలు చాలా చిత్ర విచిత్రంగా ఉంటున్నాయి. తనను తాను లార్జర్ దెన్ ది లైఫ్ స్థాయిలో ఊహించుకోవడం, మిగిలిన వారందరూ తన ముందు పీపిల కాలే అన్నట్లుగా మాట్లాడడం చాలా ఎక్కువగా ఉంటుంది. పవన్ మాటలను భరించడం అంటే మామూలు విషయం కాదు. చెప్పిన దానినే పదే పదే చెప్పడం పవన్కు ఎలాగుందో కానీ వింటున్న జనాలకు మాత్రం చాలా విసుగు తెప్పిస్తోంది. హైదరాబాద్ ఫిలిం ఫంక్షన్లో, తర్వాత రాజమండ్రి, ఆ తర్వాత అనంతపురంలో మాట్లాడిన మాటలు తాజాగా హైదరాబాద్లో కూడా రిపీట్ చేశారు. కాకపోతే ఇక్కడ కొత్తగా చెప్పింది ఏమంటే తెలంగాణ ప్రజలు తనను పిలిస్తే కానీ తెలంగాణకు రానని స్పష్టంగా ప్రకటించారు. పిలిస్తే కానీ రానని చెప్పిన పవన్కు తెలంగాణ జనాలు బహుశా ధన్యవాదాలు చెప్పుకుంటారేమో చూడాలి. పవన్ మర్చిపోయిన విషయం ఏంటంటే జనాలెవరూ కూడా ఏ రాజకీయ నేతను వచ్చి పార్టీ పెట్టమని అడగరు. పార్టీ పెట్టడం అవసరమని అనుకుంటే నేతలే పార్టీలు పెట్టుకుని జనాల దగ్గరికి వెళతారన్న కనీస ఇంగితం కూడా పవన్లో లోపించడమే విచిత్రంగా ఉంది. ఒకవైపేమో తెలంగాణ స్ఫూర్తితోనే తాను రాజకీయ పార్టీ పెట్టినట్లు చెబుతూనే, మరోవైపు తెలంగాణ ప్రజలు తనను రమ్మని పిలిస్తేనే కానీ వచ్చేది లేదని చెప్పడం పవన్కు మాత్రమే చెల్లింది. ఇంకా విచిత్రం ఏంటంటే తెలంగాణ సమస్యలపై పోరాటాలు చేసే వారినే అసెంబ్లీకి పంపేందుకు కృషి చేస్తానని ప్రకటించడం. ప్రతి ఒక్కరూ సమస్యలపై పోరాటాలు చేస్తామనే చెబుతారు. గెలిచిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారన్నదే అసలైన సమస్యగా మారింది. మొత్తం మీద తనకు ఎవరన్నా భయం లేదని, తాను ఎవరికీ భయపడేది లేదని పవన్ ఇక్కడ కూడా పదే పదే ప్రకటించుకోవడమే విడ్డూరంగా ఉంది. అసలు పవన్ ఎవరికి భయపడాలి? ఎవరు భయపెట్టారు? ఇంకా గట్టిగా చెప్పాలంటే అసలు పవన్ను పట్టించుకుంటున్నది ఎవరు? అధికార వైసీపీ అయితే పవన్ను పట్టించుకోవడమే లేదు. అనవసరంగా పవన్ వైసీపీ నేతలను కెలికితేనే వాళ్ళు గట్టిగా తగులుకుంటున్నారంతే. ఇప్పుడు వైసీపీ నేతలు పవన్ మధ్య జరుగుతున్న వివాదం కూడా అలా మొదలైందే. తనంతట తానుగా రాజకీయ పార్టీ పెట్టిన పవన్ తాజాగా మాత్రం తెలంగాణ ప్రజలు తనను ఆహ్వానిస్తేనే వస్తానని చెప్పడమే విచిత్రంగా ఉంది. ఏ ప్రజలు ఎవరిని ఆహ్వానించరనే విషయాన్ని ముందుగా పవన్ గ్రహించాలి. ప్రజా సమస్యలపై ఎవరికి వాళ్ళుగా వచ్చి పోరాటాలు చేసేవారినే జనాలు ఒకసారి కాకపోయినా మరోసారన్నా ఆదరిస్తారు. కాబట్టి పవన్ ఇప్పటికైనా వాస్తవాలు గ్రహిస్తే మంచిది. అయినా తన దగ్గర డబ్బులు లేవని, కాబట్టే తెలంగాణలో రాజకీయం చేయడం లేదని అప్పట్లోనే చేసిన ప్రకటనకు అర్థమేంటో.